సో మీలో ఎంతమంది కరీంనగర్ టు ముంబై ట్రావెల్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ముంబై టు కరీంనగర్ చూసారు కదా, ట్రైన్ నెంబర్ 01067 CSFT ముంబై. పెయింట్ వాసన కూడా వస్తుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాలా దిస్ వరప్రసా అండ్ వాచింగ్ వరప్రసవరం. సో నేనైతే కరీంనగర్ స్టేషన్కి వచ్చాను, ఎందుకంటే మనకి ముంబై నుండి కరీంనగర్కు ట్రైన్ రాబోతుంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ చూపెట్టడానికి ప్లస్ ఆ ట్రైన్ పబ్లిక్ ఎలా వస్తున్నారో ఏంటి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది డెస్టినేషన్ కూడా నేను వీడియో చేస్తాను. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టైం 8:30కే రావాలి బట్ ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నేనైతే ప్రస్తుతానికి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్లో అయితే ఇంకెవరు లేరు, ఎందుకంటే జనరల్గా ఈ ముంబై ట్రైన్ అనేది ఎవరికి తెలియదు. అంటే ఇవాళ నేను ఫస్ట్ టైం అనమాట మన ముంబై నుండి కర్ణాటక రావడం. కర్ణాటక నుండి మరి కర్ణాటక తర్వాత వరంగల్ దాదాపు వెళ్తుందా లేదా కర్ణాటక లాస్టా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. చూసారు కదా, మన కర్ణాటక రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి ఇది ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ కానీ ఎవరు లేరు. బట్ 8:30 రావాల్సిన ట్రైన్ ఇంకొక గంట లేట్ ఉందన్నమాట. ప్రజెంట్ కోరుట్ల వరకు వచ్చింది. అండ్ అది ఈ ట్రైన్కి అయితే జగిత్యాల స్టాప్ లేదట, అది ఎందుకు లేదో ఏంటి అనేది చూద్దాం. మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తారా లేకుంటే తాత్కాలికంగా ఇప్పుడు అది అక్కడ ఉన్న వర్క్ నడుస్తుంది అని చెప్పేసి ఇట్లా స్టాప్ తీసేశారనేది మనకు తెలియదు, అది కూడా తెలుసుకుందాం. టైం అయితే 9 బాగుతుంది. మన ఆల్రెడీ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ సంబంధించిన వీడియో అయితే వేసాం మీకు చాలాసార్లు. అండ్ ప్లాట్ఫామ్ అయితే మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ వైర్లతో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని మీద ఇట్లాంటి ఏమంటారు కదా బండ వేసేస్తే మీకు సెకండ్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని మీద ఇంకా షెడ్స్ వేయాలి, అంటే ప్రయాణికులు ఇవ్వడానికి షెడ్స్ కావాలి. ఒకటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఎందుకంటే మనకు అది ప్లాట్ఫామ్ అయినా కూడా రోడ్ దాటడానికి లేదనమాట. సో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయిన తర్వాతనే మనకి సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ప్యాసింజర్స్ దిగడానికి రావడానికి అయితే కమ్యూనికేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే పట్టాలు దాటి పోరాదు పోవద్దు కనుక. సో మనకి ఇంకా క్యాంటీన్ కూడా తీయలేదు చూసారా. సో అంటే ఎవరికి తెలియదు ఈ ట్రైన్ గురించి. సో మనదే ఫస్ట్ వీడియో, ఇక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. అయితే చూసారా ఫుల్ పబ్లిక్ ఉన్నారు బుకింగ్ ముంబైకి. సరే ఇదైతే ఆల్రెడీ క్లోజ్ చేశారు, మనం వీడియోలో చూపెట్టాము. సో పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి ముంబై ట్రైన్. ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ. మన రైల్వే స్టేషన్ పరిస్థితి, టికెట్ కౌంటర్ దగ్గర చాలామంది అయితే బుకింగ్ చేసుకుంటున్నారు. చూసారా క్యాంటీన్ తీయలేదు, ముంబై ట్రైన్ వస్తుంది. ఎందుకంటే మన హరిది పెళ్ళి ఉంది 19 April. సో అందుకొరకు తను రాలేదు మేడం, బిజీలో ఉన్నట్టున్నాడు. వెయిటింగ్ గంగాధర్ అయితే ట్రైన్ దాటింది అనమాట. ముంబై ట్రైన్ కర్ణాటక టు ముంబై, ముంబై టు కర్ణాటక వరకే ట్రైన్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, బిల్డింగ్స్ అన్నీ కూడా. ఈ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాను, మనమైతే ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకి థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఒక గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. ప్లాట్ఫామ్ మీద కూడా ఎవరు ప్యాసింజర్స్ అయితే లేరు ప్రజెంట్, టికెట్ కౌంటర్లో మాత్రం ఉన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు దగ్గరకు వచ్చాము. మనకైతే ట్రైన్ అయితే ఇటు నుంచి రావాలి, ముంబై నుంచి వచ్చే ట్రైన్ అయితే మనకు వయా నిజామాబాద్ మీదకి వెళ్ళి వస్తుంది కనుక ఇటు నుండి వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కర్ణాటక రైల్వే స్టేషన్ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అయితే అంటే ఇక్కడికి వస్తే స్పెండ్ చేస్తే ఒక ఎయిర్పోర్ట్లో స్పెండ్ చేసిన విధంగా మనకు అనిపించేలాగా చేస్తున్నారు. ఇంకా ఈ సైడ్ అంతా కూడా రోడ్ వర్క్ నడుస్తున్నాయి చూసారు కదా. ఇప్పుడు వెళ్తున్న లారీ మీద మనకి ప్రజెంట్ బుల్డోజర్ తీసుకొచ్చారనమాట, రోడ్ వర్క్ కోసం బుల్డోజర్ తీసుకొచ్చారు లారీ మీద. మనకు రైల్వే గేట్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కూడా ఇంకా వర్క్స్ అనేది నడుస్తున్నాయి. ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్సే కావచ్చు, ట్రాక్స్ వర్క్సే కావచ్చు, లెవెలింగ్సే కావచ్చు, అన్నీ కూడా నడుస్తున్నాయి ఇక్కడ వరకు నడుస్తున్నాయి. ఇంకా మనకు రైల్వే గేట్ పడింది, ముంబై ట్రైన్ రాబోతుంది. ముంబై టు కర్ణాటక ట్రైన్ ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి వెళ్ళి మన కర్ణాటక వస్తుంది అనమాట. మన ముంబై ట్రైన్ అయితే కర్ణాటక రీచ్ అవుతుందండి. చూసారు కదా వస్తుంది, ఆల్రెడీ ఎంటర్ అయింది ఫస్ట్ ముంబై ట్రైన్. చూసానండి మన ముంబై ట్రైన్ అయితే కర్ణాటక రైల్వే స్టేషన్కి ఎంటర్ అయింది, రైల్వే గేట్ దాటింది. ఇప్పుడే అక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది అనమాట, అందుకొరకే స్లో అయింది అనమాట. అక్కడ రైల్వే ట్రాక్ వర్క్ నడుస్తున్నాయి, అందుకొరకే అక్కడ క్రాస్ అవుతుంది ట్రైన్ వచ్చేసి. మన ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి వెళ్ళి మన కర్ణాటక వస్తున్న మొదటి ట్రైన్ అనమాట ఇది. ఇదివరకు ఎల్డిటి తర్వాత దాదర్ కాజ్పేట దాదర్ ఉండేది, ప్రజెంట్ అయితే మనకి ఇది కర్ణాటక టు ముంబై, ముంబై టు కర్ణాటక మాత్రం మధ్యలో తిరుగుతుంది అనమాట. అండ్ మనకి తెలుసు కదండి జగిత్యాలకు స్టాప్ ఇవ్వలేదు, ఎందుకు ఏంటనే వివరాలు అయితే తెలియదు మనకు. జనరల్ కోరుట్ల మెట్టుపల్లి స్టాప్స్ ఉన్నాయి కానీ మధ్యలో జగిత్యాల ఉన్న స్టాప్స్కి అయితే లేదు. సో ఫైనల్గా అయితే మన
ముంబై ట్రైన్ అయితే కన్యాకుమారికి వచ్చేసింది. ఇక్కడ పబ్లిక్ ఎంత మంది దిగుతారు ఏంటి అనేది చూద్దాం మనం. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ముంబై ట్రైన్ నడుస్తుందని చెప్పేసి. సో మీ కోరిక మేరకు వచ్చేసింది అని ట్రైన్ మీకోసమే. ప్లాట్ఫామ్ మీకు వస్తుంది కనుక టోటల్ కంప్లీట్ గా స్లో అయింది అనమాట ట్రైన్ వచ్చేసి. రీచ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ముంబై ట్రైన్. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ లో అయితే మన ముంబై ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. సిఎస్ఎంటీ ముంబై కరీంనగర్ అని రాసింది బోర్డ్ అయితే. ట్రైన్ కూడా మొత్తం కొత్త అంటారు పెయింటింగ్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మొత్తం ఏసీ కోచ్లే ఉన్నాయి. జనరల్ డబ్బాలు ముందట ఉన్నాయి, చూడలేదు నేను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 01067 01068. వచ్చేటప్పుడు పబ్లిక్ అయితే ఇవ్వలేరు, మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది. ముంబై టు కర్ణాటక వస్తున్న మొదటి ట్రైన్ అన్నమాట ఇది. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ఎంటీ. చూసారు కదా, ఎవరు లేరు ఇందులో కూడా, ఎవరు ట్రైన్లో. ముంబై ట్రైన్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అంటే ప్లాట్ఫామ్ మీద కూడా ఎవరు లేరు. పెయింట్ వాసన కూడా వస్తుందండి, అంటే ఫ్రెష్గా పెయింట్ వేసుకొని వచ్చినట్టుంది. పెయింట్ స్మెల్ వస్తుంది ఇక్కడ వరకు మనకి ట్రైన్ది. కొత్త ట్రైన్, బోర్డులు కూడా కొత్తగా ఉన్నాయి, మొత్తం నేమ్స్ అన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి. ట్రైన్ మొత్తం కూడా లోపల కూడా కొత్తగానే ఉన్నాయి. ఇది నాకు తెలిసి సమ్మర్ స్పెషల్ ట్రైన్ కానీ కంటిన్యూ చేస్తారనుకుంటా కంప్లీట్లీ. సో మన ముంబై ట్రైన్ అయితే కన్యాకుమారికి వచ్చేసింది. మన ముంబై నుండి కన్యాకుమారికి అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి, ఫైనల్గా ప్లాట్ఫామ్కి వచ్చేసింది. సో మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కన్యాకుమారి ముంబై ట్రైన్ స్టార్ట్ అయిందంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ప్లాట్ఫామ్ మీకు వచ్చింది ట్రైన్. ఇక్కడ నుంచి ఎక్కే వాళ్ళు ఉన్నారు కానీ దిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అంటే ఇదే మొదటిసారి కదా మనకు ముంబై నుండి కరీంనగర్ రావడం అనేది, అందుకొరకే చాలా తక్కువ మంది. సో నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి మేబీ ఈవినింగ్ నుంచి కూడా అందరు గెలిచిపోతుంది ట్రైన్ గురించి. సో మంది చాలా పబ్లిక్ రావచ్చు ట్రైన్ లోపల చూసుకోవచ్చు. మొత్తం పెయింటింగ్ కొత్త కలర్ వేసుకొని వచ్చింది అనమాట, కంప్లీట్ లేటెస్ట్. చూసారు కదా, ట్రైన్ నెంబర్ 01067 సిఎస్ఎఫ్టీ ముంబై కరీంనగర్ సిఎస్ఎఫ్టీ ముంబై 01068. వచ్చేటప్పుడు 67 ఉంటే వెళ్ళేటప్పుడు 68 అవుతుంది. చూసారా, పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది వచ్చారు. ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాను, మీకు షెడ్ దగ్గరికి. పబ్లిక్ అయితే ఎవరు లేరు, ఎక్కే వాళ్ళైతే ఇంతకుముందు కౌంటర్ దగ్గర టికెట్ బుకింగ్ దగ్గర చూసిన వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రస్తుతం మన ఈ ముంబై ట్రైన్ అయితే మనకు కరీంనగర్ నుంచి సాయంత్రం 7:05 బయలుదేరుతుంది. అంటే ప్రతి బుధవారం ఇక్కడ నుంచి బయలుదేరుతుంది నైట్. మన స్టార్టింగ్ వచ్చాను సైడ్ 12 పెద్దపల్లి సైడ్ మన రైల్వే స్టేషన్. ఫస్ట్ బోగి ఇలా ఉంది, తర్వాత మిగతా అన్ని కూడా ఎల్లో కలర్లో అయితే. ట్రైన్ మొత్తం కూడా కొత్త కలర్ వేసుకొని వచ్చింది అనమాట, కొత్త ట్రైన్. నాకు తెలిసి ఇది రెగ్యులర్గా కంటిన్యూషన్గా ఉంటుంది కరీంనగర్ ముంబై ట్రైన్ అనేది. సమ్మర్ స్పెషల్ అయ్యారు కానీ దీన్నే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనకి ఫుటోర్ బ్రిడ్జ్ వర్క్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్, చూసారు కదా. ఇది కంప్లీట్ అయిపోతే మనకి సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్కి యాక్సెస్ అనేది పబ్లిక్ నడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫుట్ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్లు, ఎస్కలేటర్స్ కూడా ఇక్కడ అన్ని ఈ ప్లేస్లో రెడీ కాబోతు త్వరలో. ఎందుకంటే ట్రైన్ కూడా వస్తున్నాయి, ముందు ముందు అయితే ఇంకా ఎక్కువ హెవీ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. చెప్పగానే వందే భారత్ ట్రైన్ కూడా వచ్చే అవకాశం ఉంది మన కరీంనగర్ లైన్లో. ఫ్రెండ్స్ మీకోసం వచ్చేసి నేనైతే వీడియో చేశాను మన కరీంనగర్ ముంబై ట్రైన్ అనేది. నాకు తెలిసి మొట్టమొదటి వీడియో నేనే చేశాను మన కరీంనగర్ రిలేషన్లో, కరీంనగర్ ముంబైకి సంబంధించిన ట్రైన్ గురించి. అండ్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా చేస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వివరాలు అయితే అందరికి పాస్ చేయండి వీడియోను, ఎందుకంటే చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మన కరీంనగర్ నుంచి ముంబై ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే చేస్తారు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ బయలుదేరుతున్నాను, ఎండ బాగా కొడుతుంది అనమాట. రైల్వే స్టేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హెవీ ట్రైన్స్ వస్తాయి. మన వరంగల్ జంక్షన్ ఎలా నడుస్తుందో, తర్వాత మనకి మెయిన్ మెయిన్ రైల్వే స్టేషన్లో అయితే ఎలాంటి పబ్లిక్ ఎట్లయితే వస్తున్నారో మన కరీంనగర్ రిలేషన్ కూడా అలాగే ట్రైన్స్ పెరుగుతాయి, జర్నీ కూడా అలాగే నడుస్తుంది, పబ్లిక్ కూడా అలాగే వస్తారనమాట. మన ముంబై టు కరీంనగర్, కరీంనగర్ టు ముంబై ట్రైన్ వచ్చేసింది కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద వన్ ఉంది. సో మన రైల్వే స్టేషన్ అయితే బయలుదేరుతున్నాము. ఇవన్నీ స్లీపర్, త్రీ టైర్, టూ టైర్ ఏసీలు అన్నీ కూడా, స్లీపర్ క్లోచ్ అన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ ప్రజెంట్ అయితే. మనకి ఈ ఎంట్రన్స్ ఓపెన్ అయిందంటే రైల్వే స్టేషన్ లుక్ అనేది మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఇంకా వర్క్ కావాలి.
ఇది రైల్వే స్టేషన్ బయట ఇట్ సైడ్. మన కరీంనగర్ ముంబై ట్రైన్ లోపల చూసారా సీట్లు మొత్తం కూడా ఫ్రెష్గా ఉందన్నమాట, అంటే కొత్తగా పెయింట్ వేసి కొత్త ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే నాకు అయితే రెగ్యులర్ ఉంచుతారనేది అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మేము అద్దం దగ్గరికి వచ్చాము. అండ్ వాష్రూమ్స్ టాయిలెట్స్ వెస్టర్న్ ఉన్నాయి ఇందులో. కంటిన్యూషన్ మొత్తానికి అయితే ట్రైన్లోకి వచ్చేసాము, మీకోసం వచ్చి చూపెడుతున్నాను అనమాట. సో లైక్ చేయండి. సో రైల్వే స్టేషన్ అయితే బయలుదేరాను. రోడ్ వర్క్స్ అయితే ఫాస్ట్గా అయితే నడుస్తున్నాయి. బిల్డింగ్ వర్క్స్, రోడ్ వర్క్స్, ప్లాట్ఫామ్ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా నడుస్తున్నాయి. మనకి ముందర చూసారా డాక్టర్, డస్ట్ లేవకుండా అయితే వాటర్ అయితే కొడుతున్నారు. ఇక్కడ మన కరెంట్ ముంబై ట్రైన్ అయితే ఇక్కడ వరకే ఉంది. బిల్డింగ్ వర్క్స్ ఇవి. మన ప్లాట్ఫామ్ 2-3 నుంచి వెళ్ళి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు. ఇది ట్రాక్ 1 and 2 3, అక్కడ 3-6 ట్రాక్స్ ఉంటాయి. చూసారు కదా మన కరీంనగర్ టు ముంబై ట్రైన్ అయితే మన ప్లాట్ఫామ్ మీద 1 మీద ఆగి ఉంది. ప్లాట్ఫామ్ 2 మీద త్రీ మీద గూడ్స్ ట్రైన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో ఇక్కడైతే మన ట్రాక్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మిక్స్ అయిపోతాయి అనమాట. రైల్వే గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత టోటల్గా సింగిల్ ట్రాక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్ వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్. జై శ్రీరామ్.